హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఇది చూశారు కదా, పొట్టుకొక్కు. ఇది మామూలు మనం బయట కొనుక్కున్న మష్రూమ్స్ కాదు, ఇది ఒరిజినల్గా మామూలుగా పొట్టుల మీద మట్టిలోనే తయారైంది. ఇది దసరాకి ముందు ఇలాగా అవుతుంటుంది, రీసెంట్గా తీసుకున్నది. ఇలా మొగ్గల్లాగా ఉంటాయి కదా, ఇవి ఇప్పుడు తెచ్చాము. తెచ్చిన తర్వాత ఇలా కొంచెం వేడాయి. ఇవి కేజీ 600 రూపాయలు ఉంటుంది. ఇది 350 రూపాయలది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఇందులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి ఇలా సీజన్ అప్పుడే మనకు దొరుకుతాయి, దసరాల ముందు ఇలాగా అమ్ముతారు బజార్లోనే. ఇక్కడ బజార్లో కొని తీసుకొచ్చాం, చూశారు కదా. నీట్గా కడగాలి, ఇలా పట్టుకొని ఇలాగా నీట్గా పాముతూ కడగాలి. ఇది 2 సార్లు కడిగింది. ఇది ఇప్పుడు మనం ఇలాగా చిదుపుకోవాలి. ఇవ్వండి ఇలాగా ఇలా ముక్కలు చేసుకొని ఇది కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఇదంతా మనం కట్ చేసుకుందాం. ఇలా చూసారు కదా, ముందు ఫస్ట్ ఇలా మొగ్గల్లాగే ఉంటాయి. ఇవి వీడిన తర్వాత, అంటే 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఇలా వీడిపోతుంటాయి పువ్వుల్లాగా. ఇది ఎక్కువ ఉండదు, వెంటనే మనం కొన్న తర్వాత ఒక పూటలోపే మనం వండుకోవాలి, అప్పుడే ఇది ఫ్రెష్గా ఉంటుంది. చూసారా, చాలా పోషక పదార్థాలు ఉంటాయి ఇందులో. ఇది ఒరిజినల్ పొట్టుకొక్కు కదా. మనం మామూలుగా పొట్టుకొక్కు అంటే మష్రూమ్స్ కొనుక్కుంటాం ప్యాకెట్స్తో కదా, అది మా దొరకనప్పుడు కొనుక్కుంటాం. ఇవి సీజన్ అప్పుడు మాత్రం ఇలాంటివి దొరుకుతాయి. దొరికేటప్పుడు ఒకసారైనా 2 సార్లైనా కొన్ని మనం వాడుకుంటే మంచిది, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అలా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా ముక్కల చేతితో మనం చెదిపితేనే అయిపోతుంది, కట్ చేసి పెట్టి అక్కర్లేదు. ఇవ్వండి, ఇలాగంటే అయిపోద్ది. అంతా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని ఒక 5 నుండి 6 స్పూన్లు వేయండి, టీ స్పూన్లు సరిపోతుంది. ఆయిల్ వేయండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, దీంట్లో ఎక్కువ మసాలా వేయక్కర్లేదు, ఎందుకంటే దీని ఒరిజినల్ టేస్ట్ మనకు తెలియాలంటే ఇంకేం వేయక్కర్లేదు. ఆనియన్స్ 1-2 ఆనియన్స్ ముక్కలుగా కోసుకోండి. ఒక స్పూను పసుపు, పొట్టకొక్కులో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్, మాంసకృతులు ఇందులో ఎక్కువ ఉంటాయి. మనం మటన్ చికెన్ తింటే ఎంత ఉంటాయో పొట్టకొక్కలో కూడా అంతే ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ అది ఉండదు. సాల్ట్ వేయండి, ఎక్కువే ఉంది కదా, టేస్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేగాయి కదా, మనం కోసి ఉంచుకున్న ఈ పొట్టకొక్క ముక్కలు, అంటే చేతితోటే నేను చిదిపాను, చాలా అలాగే చిదిపాలి, తప్పు ఏం పెట్టక్కర్లేదు. అది ఎంత ఎక్కువ ఉన్నా మనకి ఉడికేటప్పటికి దగ్గరకు అయిపోద్ది, కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో, అందుకోసం మనకి దగ్గరకాయ ఉడుకుతుంది. ఇలాగా బాగా కలుపుకొని 1-2 మినిట్స్ ఇలా వేయించుదాం, అప్పుడు మనకి వాటర్ అంతా వస్తుంది. చూశారు కదా, ఇలాగా వాటర్ చేరుతుంది, అంతా ఇలా మగ్గి వాటర్ చేరుతుంది. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం, ఎక్కువ ఉంది కాబట్టి 1.5 స్పూన్ వేయండి, సరిపోతుంది టీ స్పూను. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కొంచెం వేయండి, బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకుందాం. ఇది మామూలుగా మూత పెట్టి
ఉడికించితే ఉడికిపోతుంది, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ చూసారా మెత్తబడిపోతుంది, ఇందులో వాటర్ ఉంది కాబట్టి సరిపోతుంది. కొంచెం వాటర్ వేయాలి, కారం అంతా కొంచెం వేగినట్టు అయితే బాగుంటుంది. ఒక్క నిమిషం ఇలా వేయించుదాం. ఆయిల్ మీద తేలింది కదా, బాగా వేగింది. ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వేస్తే చాలు, గ్లాస్ తెగండి, హాఫ్ గ్లాస్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ దాంట్లో ఒక తడి ఉంది కదా, మనకి వాటర్ ఉంటుంది. ఇది కొంచెం మనం మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికిస్తే మనకి ఒక 5 to 7 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం మామూలుగా మూత పెట్టుకుంటే సరిపోతుంది. సాల్ట్ అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. నేను సాల్ట్ చాలాపోతే కొంచెం వేసాను, ఇలా మూత పెడితే బాగా మగ్గినట్టు ఉడుకుతుంది. ఒక 7 మినిట్స్ తర్వాత చూద్దాం. 7 మినిట్స్ అయింది కదా, చూద్దాము. చూసారా ఎంత బాగా అయిందో, పక్కన పెట్టుకుందాం, కలుపుకుందాం. ఇలాగ వాటర్ అంతా ఇంకిపోవాలి, ఇలాగ ఆయిల్ మీద తేలినట్టుంటే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా పొట్టకొక్క కర్రీ మనకు రెడీ అయింది కదా. పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఇలా డిష్ అవుట్ చేసుకోండి. మీరు పొట్టకొక్కని వండి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇది రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. నైట్ నేను వండాను ఇప్పుడు, అందుకే పుల్కా చేస్తాను. పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుంటుందో, వేగం కూడా అయిపోద్ది. 10 నిమిషాల్లో మనకి మెత్తగా ఉడికిపోద్ది. కొంచెం కడుక్కోవడం, నీట్గా కడుక్కుంటే సరిపోతుంది. మట్టి ఉంటుంది కదా అడుగుని, అందుకోసం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.